వెల్కమ్ టు TS24 న్యూస్. కర్ణాటక మంత్రివర్గంలో అప్పుడే మొదలైన లుకలుకలు. సీఎం సిద్ధరామయ్యకు ఇద్దరు మంత్రుల వార్నింగ్. కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సంతోషం కొన్ని రోజులు కూడా కాంగ్రెస్ అధిష్టానికి ఉండటం లేదు. ఇక సీఎంగా సిద్ధరామయ్యను, డిప్యూటీ సీఎంగా డికే శివకుమార్ను నియమించిన కాంగ్రెస్ అధిష్టానం కొద్ది రోజుల క్రితం మంత్రివర్గాన్ని విస్తరించింది. ఇక దీంతో మళ్లీ అసంతృప్తులు మొదలయ్యాయి. మంత్రివర్గంలో తమకు కేటాయించాల్సిన శాఖలపై అసంతృప్తులు వ్యక్తం చేస్తున్న ఇద్దరు మంత్రులు సీఎం సిద్ధరామయ్యపై గుర్రగా ఉన్నారు. ఇక కర్ణాటక సీఎం ఎంపిక విషయంలో ఎంతో తర్జన భర్జనలు పడ్డ కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రివర్గంలో అసంతృప్తుల సెగ తగులుతోంది. తమకు కేటాయించని శాఖపై ఇద్దరు మంత్రులు అసంతృప్తుగా ఉన్నారు. రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి, హోం మంత్రి జి పరమేశ్వర తమకు కేటాయించిన శాఖలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల సమయంలో మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు రవాణా శాఖ మంత్రిగా తనను నియమించడంతో మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తే రవాణా శాఖ నష్టాల్లోకి వెళ్తుందని అసంతృప్తితో ఉన్నాడట. తనను రవాణా శాఖ కాకుండా వేరే శాఖ కావాలని కోరుతున్నారట. మరో మంత్రి పరమేశ్వర కూడా అసంతృప్తితో ఉన్నాడు. తనకు ఇంటెలిజెన్స్ విభాగం ఇవ్వకుండా కేవలం హోం మంత్రిత్వ శాఖ ఇవ్వటంతో అసంతృప్తితో ఉన్నారట. మరి కాంగ్రెస్ అధిష్టానం ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. మరి